బనానా మిల్క్ షేక్ అంటే అందరికీ ఇష్టమే. ఎండాకాలంలో లంచ్తో పాటు ఓ మిల్క్ షేక్ ఉంటే ఆ మజానే వేరు. అందులో బనానా అయితే చెప్పే పనే లేదు. అంత రుచిని కలిగి ఉండే ఈ కలయిక ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిస్తే షాకే. అవును, అరటిపండ్లు పాల కలయిక శరీరానికి మంచిది కాదని డాక్టర్లు ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. రకరకాల రుగ్మతలకు ఈ కలయిక కారణమవుతుందని చెప్తున్నారు. పాలు అరటిపండ్ల కాంబినేషన్ గురించి ఏళ్ల తరబడి చర్చ నడుస్తూనే ఉంది. కొంతమంది ఇది గొప్ప కలయికని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్తే మరికొంతమంది ఇది ప్రమాదకారి అని అంటున్నారు. ప్రఖ్యాత ఆహార నిపుణులు డాక్టర్ హరీష్ కుమార్ దీన్ని పూర్తిగా నిషేధించారు. ఎందుకంటే ఇది శరీరానికి చాలా కీడ్ చేస్తుంది. కావాలంటే ముందుగా పాలు తాగి 20 నిమిషాల తర్వాత అరటిపండు తినండి. అంతేగాని రెండింటిని మాత్రం కలపొద్దు. ఇది జీర్ణక్రియను మందగింపచేసి నిద్రాకృతిని చెడగొడుతుంది అని చెప్పారు. ఈ వాదనకు విరుద్ధంగా ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఇది చాలా మంచి ఆహారమని, వ్యాయామం చేసేవారికి, మల్లయోధులకు, శరీరాన్ని పెంచుకోవాలనుకునే వారికి, అధిక శారీరక శ్రమ చేసేవారికి ఎంతో ఉపయుక్తమని అంటున్నారు. అయితే ఆస్తమా అలర్జీలు కలిగిన వారు తినకూడదని, ఇది కఫ సంబంధిత రుగ్మతలను పెంచుతుందని శిల్ప తెలిపారు. ప్రాచీన ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఆహారం తనదైన రుచి, జీర్ణానంతర ఫలితం, వేడి లేదా చలవదనం కలిగి ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి ఆహారం బాగా జీర్ణమవుతుందా లేదా అనేది వారి జఠరాగ్ని నిర్ణయిస్తుంది. అందుకే ఆహార పదార్థాల సరైన కలయికకు ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యతనిస్తుంది. దాని ప్రకారం విడనాడాల్సిన ఆహార కలయికల్లో పాలు అరటిపండు అగ్రస్థానంలో నిలిచింది. ది కంప్లీట్ బుక్ ఆఫ్ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్, ఎ కాంప్రహెన్సివ్ గైడ్ టు ద ఏన్షియంట్ హీలింగ్ ఆఫ్ ఇండియా అని వసంతలాడ్ రాసిన పుస్తకంలో ఏ ఫలాన్నైనా పాలతో కలిపి సేవించకూడదు అని కరాఖండిగా చెప్పారు. పాలు అరటిపండు కలిపి తింటే అది జఠరాగ్ని ఆర్పివేసి విష పదార్థాలను విడుదల చేస్తుందని, ఇంకా జలుబు, దగ్గు, ఎలర్జీలను కలగజేస్తుందని తెలిపింది. నిజానికి ఇవి రెండు తీయగా ఉండి చలవ చేసే గుణాన్ని కలిగి ఉన్నప్పటికీ జీర్ణానంతర ఫలితం వేరుగా ఉంటుంది. ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వైద్య డాక్టర్ సూర్య భగవతుల ప్రకారం ఇదొక చెడు కలయిక. దీన్ని విరుద్ధాహారంగా పిలుస్తారు. ఇది ఒక రకమైన విష పదార్థాన్ని తయారు చేస్తుంది. శరీరంలో కలిగే అసంతులిత వ్యాధులకు ఈ విషమే కారణభూతమవుతుందని వారు చెప్తున్నారు. కాబట్టి రెండింటినీ కలిపి తినే అలవాటును మానుకోండి. విడివిడిగా ఇవి రెండు గొప్ప ఆహారాలు కనుక ఆ రకంగా తినడం మేలు చేస్తుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.